ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడివచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ దినాన మీ గృహాల్లో మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ లేఖనాన్ని ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు. మా తండ్రి, ఎంతమంది గృహాల్లో అయితే ఈ ప్రార్థన వాక్యము ఈ కొద్ది సమయాన్ని మీ బిడ్డలతో గడపటానికి నాయన మీరు చేసిన ఈ మేలుకై వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ కార్యక్రమం ద్వారా మేమందరం కూడా దీవించబడి మీ రాజ్యవారసులగునట్లుగా, మీ పిల్లలగునట్లుగా, అంధకార సంబంధమైన అధికారంలో నుండి మేమందరం విడుదల పొంది నీ యొక్క నిత్యత్వంలో శాశ్వతమైన ఆనందానికి మేమందరం వారసులయ్యే భాగ్యం దయచేయమని ఈ కొద్ది నిమిషాలు మాతో మీ యొక్క దయగలిగిన హస్తం చాపి మమ్మల్ని బలపరిచి నన్ను వాడుకొని వినుచున్న మీ బిడ్డల హృదయాలు తెరువు చేయమని ఈ దీవెనలో ఇస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈ దినాన దేవుని యొక్క లేఖనాల్లో నుండి ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇదివరకే నేను బాప్తిసం ద్వారా మనం పొందే ఆశీర్వాదాల గురించి చెప్పాను. ఈ దినమైతే బాప్తిస మందు మనమేం చేస్తాం, దేవునితో మనకున్నటువంటి ఒక బడంబడిక, ఒక సంబంధం ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈ యాసవకాలం అంతా మంచి ఎండలో అయినా దేవుడు మనందరినీ కూడా తన యొక్క రెక్కల చోటున దాచించిన విధానం కొరకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు. బాప్తిస్మము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎంతోమంది రకరకాల బాప్తిసాల గురించి మాట్లాడుతున్నారు, బోధిస్తున్నారు. అది మరొకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చూపించినటువంటి ఈ యొక్క బాప్తిసం ద్వారా మనిషి హృదయంలో నాలుగు భావాలు కలుగుతాయి. ఆ భావాల్లో మొదటి భావం ఏంటంటే, బాప్తిసం ద్వారా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవటం అనేది ఒకటి జరుగుద్ది. రెండవది ఏంటంటే, బాప్తిసం ద్వారా దేవుని దగ్గర నుండి మనమేం పొందుకుంటున్నాం అనేది కూడా ఒకటి మనలో మార్పు జరుగుద్ది. తర్వాత మూడవది ఏంటంటే, మనందరం కూడా ఈ బాప్తిసం ద్వారా నూతనమైనటువంటి ఒక రూపును మనం పొందుకోగలుగుతాం. నాలుగవది ఏంటంటే, దేవుని యొక్క సంఘములో, రాజ్యంలో మనందరికీ ప్రవేశం కలుగుద్ది బాప్తిసం ద్వారా. ఈ నాలుగు అంశాలను క్లుప్తంగా పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేసుకుందాం. మనల్ని మనము అప్పగించుకునుట అనేటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 2:11-12 మనం చదివినట్లయితే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన యందు సున్నతి పొందిరి. ఆ సున్నతి చేతులతో చేయబడినది కాదు, కానీ శరీరేచ్ఛాయుక్తమైన స్వభావమును విసర్జించుట యందు క్రీస్తుకు అనుకూలమైన సున్నతియే. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుడు కనపరచిన ప్రభావమందు విశ్వాసముంచుట చేత ఆ బాప్తిస్మం వలన ఆయనతో కూడా మనము తిరిగి లేపబడ్డాం. ఆయన మరణములో నుండి తిరిగి మనం లేపబడ్డాం, ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం బాప్తిస్మం ద్వారా. ఎందుచేత చచ్చిపోయేమో, ఎలా చచ్చిపోయేమో, పాతి పెట్టడం అంటే చనిపోవటం అన్నమాట. చనిపోయిన వ్యక్తినే కదా పాతి పెట్టేది. ఆ యొక్క ఎక్కడ చనిపోయేమో అంటే శరీరేచ్ఛాయుక్తమైన స్వభావంలో చనిపోవాలి బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా. మరొకసారి చెప్తున్నాను, శరీరేచ్ఛాయుక్తమైన స్వభావం చచ్చిపోవాలి. స్వభావం చచ్చిపోవాలి, మనిషి చచ్చిపోవటం కాదు, శరీరం చచ్చిపోవటం కాదు, శరీరానికి సున్నతి చేయటం కాదు,
శరీరిచ్ఛాయుక్తమైన స్వభావం చనిపోవాలి, అంటే విసర్జించబడాలి, మనం విసర్జించాలి. అది క్రీస్తుకు అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం దేవునికి అప్పగించుకునేటువంటి విధానం. మనలో శరీరిచ్ఛా భావాలు, శరీరిచ్ఛా ఆలోచనలు మనలోనే అవి బ్రతికి ఉండేటట్టుగా ఉంచుకొని బాప్తిసం పొందటం ద్వారా మనం పాతి పెట్టబడిన వారం అవ్వం. శరీర సంబంధముగా, శరీర రీతిగా ఆ కార్యక్రమాన్ని మనం జరిగించినప్పటికీ కూడా మన స్వభావములో నుండి దేవునికి వ్యతిరేకమైన ప్రతి శరీరేచ్ఛా స్వభావాన్ని, శరీరేచ్ఛాయుక్తమైనటువంటి మనస్సును విసర్జించేటువంటి క్రియ మనలో జరగాలి. అప్పుడు మనం చచ్చిపోయినటువంటి వారం. అవి విసర్జించకపోయినట్లయితే మనము క్రీస్తులో చనిపోయినటువంటి వారం కాలేం. ఎప్పుడైతే మనం విసర్జిస్తామో, బాప్తిసం పొందేటువంటి సమయంలో వాటన్నిటినీ కూడా మనం విసర్జించి మారు మనసు పొంది క్రీస్తుకు అనుకూలమైనటువంటి స్థితిని మనము అప్పగించుకోవాలి దేవునికి, మనల్ని మనమే. ఇది మనం వ్యక్తిగతంగా జరిగించేటువంటి కార్యం అన్నమాట. యోహాను సువార్త 6:45 మనం క్రీస్తులో చనిపోయినటువంటి వారమైతే శరీరాయుక్తమైనటువంటి క్రియలను మనం విసర్జించిన వారమైతే అంత్య దినమున నేను అట్టివారిని లేపుతానంటున్నాడు యోహాను సువార్తలో. వారందరూ దేవుని చేత బోధించబడుదురు, ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది వారందరూ కూడా మంచి బోధనందుతారు, వారిని లేపుతాను నేను అని లేఖనాల ద్వారా తెలియజేయబడి ఉన్నది. తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు కూడా నా యొద్దకు వస్తాడు, నాలో ఏకమై ఉంటాడు అని ఈ యొక్క లేఖన భాగాలు తెలియచేస్తూ ఉన్నాయి. అపొస్తల కార్యములు 18:8 ఒక అధికారి మనకు కనపడతాడు. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను, పాపమునకును లోకమునికి దాసులుగా ఉండటం వారికి మానివేసి నీతికి దాసులుగా ఉన్నారు. క్రిస్పు ఇంటి వారందరూ కూడా, ఇంటి వారందరూ అంటే ఇంటిలో ఉన్నటువంటి కుటుంబస్తులందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారు. సమాజ మందిరాన్ని ఆనుకుని ఉందంట వారి ఇల్లు, దేవునికి అప్పగించుకున్నారు కుటుంబాన్ని, కుటుంబాన్నే. రోమాపత్రిక 6:17-18 చదవండి. రోమాపత్రిక 10:9 మనం చదివినట్లయితే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు నీవు విశ్వసించినట్లయితే నీవు రక్షించబడతావు. నీ పాపాలు క్షమించబడటానికి నీ నీతి కార్యాలు కానీ నీ దాన ధర్మాలు కానీ నీకేమీ ఉపయోగపడవు. ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయమందు విశ్వసించాలి, నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. సంఘం ఎదుట యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం పొందినట్లయితే నీవు రక్షించబడదు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రోమాపత్రిక 6:4 మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలి పొందుటకై ఆయనతో కూడా మనము పాతి పెట్టబడితిమి. తండ్రి అయిన దేవుని మహిమలో మనం పాలి భాగస్థులుగా ఉండుటకు క్రీస్తు యేసును మృతులను నుండి ఎలాగున లేపెనో అలాగనే నూతన జీవం పొందిన వారమై మనం కూడా మనం నడుచుకున్నట్లుగా క్రీస్తు ప్రభు బాప్తిసం ద్వారా మనల్ని లేపటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఎవరైనా విశ్వసించిన వారు ఉన్నట్లయితే. ఇలా మనము తండ్రి అయిన దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. రెండవ మాట ఏమిటంటే,
మనం ఇలా మన దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనం పొందేది ఏంటి? మనం దేవుని దగ్గర నుండి ఏం పొందగలం? మనము ఏమి పొందగలుగుతున్నామో పొందుతామో దానిని కూడా మనం లేఖనాల నుండి పరిశీలన చేద్దాం. ఇప్పటి వరకు మనల్ని మనం దేవునికి ఇచ్చుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము వలన ప్రసాదించబడే దేవుని యొక్క క్షమాపణ మనం పొందుకుంటాం. మనల్ని మనం అప్పగించుకుంటే మనం పొందుకునేది ఏంటంటే క్షమాపణ. మన పాపములు క్షమించబడేటువంటి విధానాన్ని మనం పొందుకుంటాం. అపొస్తల కార్యములు 2:38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఒకటేమో క్షమాపణ పొందుకుంటాం, రెండవదేమో పరిశుద్ధాత్మను వరాన్ని మనం పొందుకుంటాం. ఇవి బాగా గమనించాలి. ఈ దినాల్లో ఎవరో కూడా ఈ వరాల గురించి కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చేటువంటి ఈ బహుమానాల గురించి కానీ ఆశీర్వాదాల గురించి కానీ ఏమీ ఆలోచించట్లా. అందరూ కూడా ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాల మీద మనసు పెట్టారు. శరీర సంబంధముగానే ఆలోచిస్తున్నారు. శరీర అవసరాలు మాత్రమే తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. భక్తి అనేది అసలు శరీరానికి సంబంధించింది కాదు, ఇది మన ఆత్మకు సంబంధించినటువంటి విషయం అన్నమాట. ఆత్మకు జీవము కలిగినటువంటి ఒక స్థలములో నిత్యము ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ఒక జీవితము ఈ యొక్క ఆత్మకు మనం కల్పించాలి. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో మనం బ్రతుకుతాం. భూమి మీద మనకిచ్చిన వనరులను ఉపయోగించుకుంటాం. మన కాలము ముగించబడిన తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. కానీ మన యొక్క శరీరము నశించిపోద్ది, కానీ మన ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఎక్కడుంటుంది అని చెప్పి మనుషులు ఎవ్వరూ కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. ఈ ఆత్మకు ఆశీర్వాదం కావాలి. ఈ ఆత్మకు మనం కొన్ని దీవెనలు పొందేలా విధంగా మన ఆత్మను సిద్ధపరచుకోవాలి కదా. మన ఆత్మకు క్షమాపణ దొరుకుతుంది మన ఆత్మను ప్రభువుకి అప్పగించుకుంటే. అలాగే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని కూడా మనం పొందుకుంటాం దేవుని దగ్గర నుండి. కొలసీలకు రాసిన పత్రిక 2:12-13 మనం చదివినట్లయితే, ఆయనతో కూడా పాతి పెట్టబడతాం మరి తిరిగి లేపబడతాం. ఇది కూడా మనం పొందుకుంటాం. క్రీస్తుకు దూరస్థులైనటువంటి వారు ఎవరికి కూడా ఈ అవకాశం లేదు. క్రీస్తులో పాతి పెట్టబడే భాగ్యం లేదు, క్రీస్తులో తిరిగి లేపబడేటువంటి భాగ్యం కూడా లేదు. 13వ వచనంలో వ్రాయబడింది, ఆయనను మునుపు దూరస్థులుగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులుగా అవుతున్నాం. క్రీస్తుకు మనం దగ్గర అవుతున్నాం. ఒకప్పుడైతే దూరంగా ఉన్నాం, ఈ పాతి పెట్టబడటం ద్వారా మనము ప్రభు దగ్గర నుంచి పొందుకునేది ఏంటంటే ప్రభువుకి మనం ఒక సమీపమైన బంధువులం అవుతున్నాం, సమీపమైన పిల్లలం అవుతున్నాం, సమీపమైనటువంటి స్నేహితులం అవుతున్నాం. దేవుడు మనకు అన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 9:22 మనం చూసినట్లయితే, ఆయన రక్తము మన పాపములను కడిగి వేస్తుంది. ఆయన నుండి మనం పొందేది, ఆయన రక్తము ద్వారా మనం పొందేది ఏంటంటే మన పాపములు తుడిచివేయబడతాయి. దేని చేత? సోపుతోనో ఇంకా మరి దేనితోనో కాదు, కానీ పవిత్రమైన క్రీస్తు ప్రభు రక్తము చేత మనము కడగబడతాం. ఇది మనం పొందుకుంటాం. అలాగే అపొస్తల కార్యములు 2:16 మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఆయన పాపములు కడిగి వేసుకున్నాడు. అపొస్తలైనటువంటి సౌలు పౌలుగా మారబోయే కాలంలో సౌలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. గనుక నీవు తడవు చేయట ఎందుకు లేచి ఆయన నామమున బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకునమని చెప్పాను. అలా మనం పాపములను కడిగి వేసుకొని మనము దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందుకొని పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకొని ఆయన రక్తము చేత మనము కడగబడి ఆయన మరణములోను ఆయన పునర్ధానములోను
పాలి భాగస్థులుగా ఉండి ఆయనతో మనము సమీప బంధాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది ఆయన దగ్గర నుండి మనం పుచ్చుకుంటాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకును అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆయనలో నుండి మనం పొందేది ఏంటంటే ఆయన ఆధిక్యతను మనం చూసాం. భూపతులకును అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానము మనం పొందుకుంటాం. మనం పొందేవి ఇవి ఆయన దగ్గర నుండి మనం పొందేవన్నమాట. ఆయన కృప ఎంతో గొప్పది. ఆయన సమాధానము కూడా లోకం ఇవ్వలేనంత సమాధానము. లోకం ఇవ్వలేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమాధానము దేవునిలో మనం పొందగలం. ఇలా క్రీస్తు ప్రభు క్రీస్తులోనికి వచ్చినటువంటి వారందరినీ కూడా బలపరుస్తూ ఆయన బలపరచబడిన వారికి, లేపబడిన వారికి, సమీపస్థులైన వారికి, పాపక్షమాపణ పొందిన వారిని ఖాళీగా విడిచిపెట్టకుండా ఆయన వారికి ఒక పని అప్పగించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడను. మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకోవటం అనేది బాప్తీసంలో మొదటి కార్యక్రమం. దేవుని దగ్గర నుండి మనం పొందే అంశాలను నేను ఇంతవరకు చెప్పాను. పొందినటువంటి ప్రతివారు కూడా ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి ఎవరైతే నమ్ముతారో, నమ్మినటువంటి వారు రక్షణ పొందుతారో బాప్తీసం ద్వారా, ఎవరైతే నమ్మలేకపోతారో అట్టి వారందరూ కూడా శిక్షకులోనవుతారని తెలియచేయాలి సువార్త ద్వారా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో దానికి సాదృశ్య రూపమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని క్రీస్తు పునర్ధాన మూలముగా దేవుని యందు నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఈ బాప్తీసం పొందటం ద్వారా మనం పొందేది ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి పొందుతాం. మనస్సు చాలా కల్మషముతో ఉంటుంది. అనేకసార్లు మనస్సు చాలా గలివిలితో ఉంటుంది. కానీ దేవునిని మనము అప్పగించుకున్నప్పుడు ఆయన నుండి మనం పొందేది ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి పొందుతాం. అందులో నూతన జీవితమును ఇచ్చేటువంటి స్థితిని మనం పొందగలుగుతాం. 3వ విభాగాన్ని మనం ఆలోచన చేద్దాం. మనము రూపు పొందుకుంటాం. మన పాపములను తుడిచివేయబడిన పిమ్మట క్రీస్తునందు మనము నూతన సృష్టిగా చేయబడతాం. ఒక నూతనమైన రూపం మనలో ఏర్పడద్ది. మన మాటల్లో, మన క్రియల్లో, మన తలంపుల్లో, మన ఆలోచన విధానంలో ఒక రూపం, ప్రత్యేకమైన రూపం, క్రొత్త రూపం కనపడుతుంది అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో నికోదేము అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడుతున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించి తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మిస్తే దేవుని పిల్లలమవుతాం. ఆ యొక్క వారసత్వాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి కుమారులవుతారు, కుమార్తెలవుతారు. ఈ రూపాన్ని, కుమార్తెగా ఒక రూపాన్ని సంపాదించుకోవాలి, కుమారుడిగా ఒక రూపాన్ని సంపాదించుకోవాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మరియు ఆయన మరణములో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునర్ధానములో కూడా మనం ఐక్యత కలిగిన వారం అవుతాం. ఆయనకి ఏదైతే కలిగి ఉన్నాడో అందులో కూడా మనం ఐక్యత కలిగిన వారిగా ఉంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పాపములన కలుగు భ్రమచేత మీలో ఎవడనో కఠినపరచబడకుండానట్లు నేడను సమయముండగానే
ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఒకరినొకడు ప్రోత్సహించుకొనుడి, ఒకరినొకడు హెచ్చరిక పొందుడి. పాపము మిమ్మలను భ్రమ పెట్టుద్ది, ఎవరూ కూడా కఠినపరచబడకూడదు. మీరు పాపం వలన కలుగు భ్రమలో పడిపోకూడదు. భ్రమలో పడిపోకుండా ఉండాలి అంటే ప్రతి దినము కూడా మన బుద్ధిని సరిచేసుకుంటూ ఉండాలి. దేవుని రూపంలో మనం ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు మనకిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం గుర్తించగలిగేటట్లుగా ఉండాలి. ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదండి. 2 పేతురు 1:4 ఆయన స్వభావాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. ఆయన స్వభావము కలవారమైతాం మనం. 2 కొరింథీ 5:21 ఆయనను ధరించుకుంటాం మనం. గలతీ 3:27 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తు ప్రభువును ధరించుకున్నారు. క్రీస్తు ప్రభువు లేని దేహము, క్రీస్తు ప్రభువు లేని ఆత్మ దిగంబరత్వమే. బట్టలు లేని శరీరంతో సమానం అన్నమాట. కాబట్టి మన అలంకారము, మన యొక్క ఆనందము, మన యొక్క ఆరోగ్యము, మన యొక్క ఆత్మీయ స్థితి క్రీస్తు యేసులో ఏకమై ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. 2 కొరింథీ 3:18 మనమెవరం కూడా ఈ రూపానికి ముసుక్ అనేది, ఆటంకం అనేది లేకుండా ఈ సువార్త ప్రకటించే విషయంలో, అనేకులను క్రీస్తు ప్రభు శిష్యులుగా మార్చే విషయంలో ముసుకు లేని ముఖముతో మనమందరము కూడా ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయుచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుకునేటువంటి వారిగా ప్రభు ఆత్మ చేత మనము నడిపించబడతాం. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడతాం. ఆ పోలికలోనికి మనం ప్రవేశిస్తాం. మహిమ నుండి అధిక మహిమ. దేవునిలో ఎంత మహిమ అయితే ఉందో అంతకంటే మరెక్కువ మహిమను ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా, ఆయన యొక్క రూపములోనికి మార్చబడిన ఆయన కుటుంబీకులుగా మనం పొందుకుంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా మరొక విషయం ఏంటంటే, మనము ప్రవేశిస్తాం. ఎక్కడ ప్రవేశిస్తాం? క్రీస్తు యేసులోనికి మనము ప్రవేశిస్తాం. క్రీస్తు యేసులోనికి ప్రవేశించేటువంటి మనము దేవుని పిల్లలగుట వలన దేవుని ఇంటి వారిగా మార్పు చెందుతాం. 1 తిమోతి 5:15 వారు వారిలో కుటుంబములో అనగా ఆయన సంఘములో ప్రవేశిస్తారు. దేవుని కుటుంబం ఏంటంటే ఆయన సంఘం. ఎక్కడుంటే అక్కడ ఆయన కుటుంబం, ఆయన ఇంటివారు. ఆయన సంఘములో ప్రవేశించేటువంటి భాగ్యాన్ని ఈ బాప్తిసం ద్వారా మనం పొందుకోగలుగుతాం. దేవునికి, దేవుని యొక్క మందిరములో అనగా జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది మీకు తెలియచేయబడవలనని ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. దేవుని యొక్క సంఘములో ప్రవేశించిన ప్రతివారు, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించిన ప్రతివారు సత్యానికి స్తంభాలుగా ఉండాలంట. ఎన్నడూ అబద్ధం మనము మాట్లాడపూనుకోకూడదు. మన ఆలోచనలో కూడా రాకూడదు. మన దేవుడు సత్యవంతుడు కనుక సత్యానికి స్తంభాల వలె మనము స్థిరముగా కట్టబడాలి. ఎఫెసీయులకు రాసిన 1:22-23 మనం చదివినట్లయితే సంఘము శరీరము ఒక్కటేనని మనం అక్కడ నేర్చుకుంటాం. ఆ సంఘము ఆయన శరీరము సంపూర్తి అయిన వారిగా నింపుచున్నది. ఆయన శరీరము సమస్తమును సంపూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. ఏ కొరత లేదు మనకేది కావలసినా కూడా. ఎఫెసీయులకు రాసిన 5:23 చదువుదాం. ప్రభు నిర్మించిన సంఘం ఒకటి ఉంది మనకి. మత్తయి సువార్త 16:18 ప్రభు అయిన యేసుక్రీస్తు నిర్మించిన సంఘం ఒకటి ఉంది. మరియు నీవు పేతురువు,
ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ప్రభు స్వరక్తం ఇచ్చిన సంఘముగా, ప్రభు స్థాపించిన రాజ్యంలో, ప్రభైన క్రీస్తు సంఘములో నీవు నేను సభ్యులుగా చేర్చబడతాం. ఆయన శరీరములో ఒక అవయవముగా మనము నిర్మించబడతాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానాన్ని వింటున్నా మీలో ఎవరైనా ఇంకనూ బాప్తిసం పొందకుండా, ఒకవేళ పొందినా ఆ బాప్తిసం ద్వారా నువ్వు ఏమి పొందుకున్నావో నీకు అర్థం కాకపోయినట్లయితే, అర్థం చేసుకునే లాగన నీవు బోధించబడకపోయినట్లయితే, అర్థం చేసుకుని నీవు బాప్తిసం పొందడానికి నీకు అవకాశం లేకుండా తెలిసి తెలియని బాప్తిసం నువ్వు ఏదైనా పొంది ఉంటే నీకు ఇదే మిక్కిల అనుకూలమైన సమయం. నిన్ను నీవు అప్పగించుకోవాలి బాప్తిసం ద్వారా. అందులో నీ యొక్క శరీర మాలిన్యమే కాదు, నీ ఆత్మ యొక్క మాలిన్యమును, నీ పాపములను కడిగివేయబడతాయి. నువ్వు ప్రభు దగ్గర దేవుని రాజ్యములో వారసుడిగా ఆయన యొక్క సంఘములో ప్రవేశించటానికి నీ ఒక సభ్యుడిగా పొందుతావు. అప్పుడు నువ్వు పొందుకునే ఆశీర్వాదాలన్నీ ఇంతవరకు కూడా మనం ధ్యానం చేశాం. క్షమాపణ పొందుకుంటావు, నిత్య సమాధానం పొందుకుంటావు, నిత్యరాజ్యాన్ని పొందుకుంటావు, మహిమ నుండి అధిక మహిమలోనికి నీవు పంపబడతావు, ఆయన రక్త సంబంధిగా మార్పు చెందుతావు. కనుక తడవు చేయక యొక్క సత్యవాక్యాన్ని విని నీకేదైనా ఒక ఆశీర్వాదం కావాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సభం. ప్రభు ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘములో నీవు దేవునికి కుమారుడుగా రాజ్య వారసుడుగా చేర్చబడాలి అంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని మారు మనసు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి వందనాలు. సువార్త ప్రకటించబడింది ప్రభువా. ఈ గృహాల్లో ఉన్న సహోదరులు ఎవరైనా కూడా ఇంకా నీకు దూరస్తులుగా ఉంటే మీ ఇంటి వారిగా చేర్చండి. యవనస్తులైన బిడ్డలు, కుటుంబ పెద్దలు ఇంకా నీ రాజ్య వారసత్వంలోనికి రాకపోయినట్లయితే బిడ్డలను మీకు హక్కుదారులుగా మీరు చేర్చుకోనండి. యవనస్తులైన బిడ్డలు వారి విద్యా ఉద్యోగాల్లో మీ తోడ్పాటును ఉంచండి. అనుదిన చర్యలంతటిలో మీ కాపుదలు ఉంచి కుటుంబాలకు కావలసిన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించమని మరొకసారి మేము కలుసుకుని పర్యంతో నీ కృపమాతో ఉంచమని దీవెనలే ఇస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.